Hi friends, good morning. Welcome to Sirvenella channel. Happy Bogi friends, meeku mee kutumba sabhyulandariki sukha santalogi ayuru aarogyalato undalani korukuntunnan friends. Nenu iyala cheyapoye recipe entante puri. Puri ki dagga saagu cheyali. Puri curry ela chestaro chupistan friends. Ikkadaithe mana city lo aithe Bombay chutney antaru. Nenu mana oorlo aithe puri curry ide untadi village lo village style lo chestunnan chudandi friends. Kavalsindi karivepaku శనగపప్పు జీలకర్ర ఆవాలు ఒక పెద్దసారి టమాటో ఇంకా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి శనగపిండి ఈ ఐటమ్స్ అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ మెయిన్ మనకు శనగపిండి మరి తప్పకుండా ఉండాలి మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు కావద్దనుకుంటే మనం ఆలుగడ్డ కూడా ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఏంటంటే ఉల్లిపాయ తోట చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే నేను ఉల్లిపాయ తోట ట్రై చేస్తున్నాను ఇంకా నేను పూరికి పిండి గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఒక కప్పు మైదా తీసుకున్నాను నేను ఈ రెండు కలిపే చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు కొందరు పూరి పిండివి తీసుకుంటారు వాళ్ళ ఇష్టం అది నాకైతే ఈ రెండుతో చాలా మంచిగా అనిపిస్తాయి మంచిగా పొంగుతాయి కలర్ఫుల్గా ఉంటాయి అందుకోసమని పర్వాలేదు మన మైదా ఒకటి ఎక్కువ తీసుకోవద్దు మన పూరి ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం కాదు నెలలో ఒక 4-5 సార్లు తీసుకుని ఏం కాదు కానీ డైలీ తీసుకోం కదా అందువల్ల 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక నేను ఈ పిండి కలిపేసి ఒక 10 మినిట్స్ తర్వాతే నేను చేస్తాను అప్పటి వరకు పిండి తడిపేసుకుంటాను ఫ్రెండ్స్ మనం గ్రేవీకి వెళ్ళిపోదాం పిండి తడిపాక చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా పిండి తడిపేసుకున్నాను ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఈ లోపు మనం కర్రీకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుంటాను మరి కర్రీకి తగ్గట్టు సరిపోతుంది అనుకుంటా నేను అందరిగా వేస్తాను చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు గ్రేవీ మనం ఆలుగడ్డ కూడా ఉడకబెట్టి కూడా ఇలాగే చేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఎక్కువైతే నేను ఉల్లిపాయ తోట చేస్తాను మాకు ఉల్లిపాయలు బాగా రేటు ఉన్నప్పుడు అయితే నేను ఆలుగడ్డతో ట్రై చేస్తాను అంత ఫుడ్ 100 రూపీస్ కేజీ పెట్టి వండేంత అవసరం లేదనుకుంటా ఎందుకంటే కొద్దిగా తెస్తాను అప్పుడు చూసి వాడతాం రేట్ తక్కువ ఉన్నప్పుడైతే ఎక్కువ వాడుకుంటాం మనం మీకు కూడా తెలుసు కదా మన ఇళ్ళలో ప్రతి ఇళ్ళలో అలా చేస్తాం ఆడవాళ్ళం కదా జాగ్రత్తలు పడాలి పచ్చిమిర్చి తగిన నేను ఉల్లిపాయలు చాలా కట్ చేశాను కొద్దిగా వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు ఇమ్మా చూడండి ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి పసుపు కూడా వేసుకోవాలి నేను ఎందుకంటే అప్పుడు చెప్తాను ఏమేం కావాలి ఐటమ్స్ అయినా కానీ చేసేటప్పుడు కూడా చెప్తాను ఎందుకంటే ఏదైనా మిస్ అయినా చేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయని మనకు తగినంత పసుపు ఫ్రెండ్స్ మనం కర్రీకి తగ్గట్టు ఇప్పుడు కొద్దిగా టమాటోస్ కూడా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు నేను కొత్తిమీర ఉందనుకుంటాను చూడలేదు ఫ్రిడ్జ్లో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తాలింపు వేసేసుకోవాలి కొత్తిమీర ఇమ్మా కొంచెం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తొందరగా మగ్గిపోతుంది నేను చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకుంటాను సరిపోతుంది కరివేపాకు కూడా వేసుకోవచ్చు తాలింపులైనా వేయాలని ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఇలాంటి గ్రేవీకి ఇలా కూడా వేయచ్చు మధ్యలో కూడా వేసినా ఏం కాదు ఓన్లీ మన పప్పు చారు కనుక ఒకటే మనం అందులో తాలింపులు వేయాలని ఉంటుంది కట్ సాంబార్కి కానీ అలాంటి ఇలాంటి కర్రీస్ కానీ మధ్యలో కూడా వేయచ్చు కరివేపాకు నూనెలోనే వేగాలని ఏం లేదు ఫ్రెండ్స్ మనకు కర్రీలో ఉడికినా పప్పులో మరిగినా కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది చూడండి కొద్దిగా నేను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి కొన్ని తగినని వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా మన ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ఉడకడానికే అప్పుడు గ్రేవీ అనేది ఉల్లిగడ్డ ఉడికిపోతే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసుకోవాలి అందుకోసం మూత పెట్టేసుకోవాలి గ్రేవీ ఉడికేలోపు మనం శనగపిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా శనగపిండి తగినంత శనగపిండి తీసుకోండి మీరు గ్రేవీ ఎంత కావాలంటే అంత శనగపిండి వేసుకోండి నాకైతే ఒక చిన్న కప్పు సరిపోతుంది చిన్న కప్పు సరిపోయింది అందుకే చిన్న కప్పు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొద్ది కొద్ది వాటర్ ఫస్ట్ కొద్దిగానే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే మరి పిండి మొత్తం పైకి వస్తుంది అందుకోసమని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఫాస్ట్గా కలపాలి తొందరగా మిక్స్ అవుతుంది అందుకోసమని
ఆల్మోస్ట్ కలిసిపోయింది ఫ్రెండ్స్. గడ్డలుగా లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే అప్పుడు మనం గ్రేవీలు వేసుకుంటే గడ్డలు గడ్డలుగా కలదు, లేకపోతే మధ్య మధ్యలో పిండి ముద్దల్లా వస్తుంది. ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు తినడానికి. మనం ఏ ముందు ఎలా అయినా తినేస్తాం పెద్దవాళ్ళము, ఎందుకంటే ఏది పడే బుద్ధి కాదు, పిల్లలకి అలా తెలియదు కదా. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకోవాలి. మిగతా వాటర్ కూడా పోసేసాను కదా నేను, ఈ విధంగా లూజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుంటాం ఫ్రెండ్స్, నేను ఒకటేసారి గ్రేవీ దగ్గర వాటర్ వేసేసుకుంటాను. ఇది ఇప్పుడు మనం గ్రేవీలో వేసేసుకుందాం, చూద్దాం ఫ్రెండ్స్ మన గ్రేవీ ఉడికిందేమో. ఆల్రెడీ ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మన గ్రేవీ. చూసుకుందాం మన ఉల్లిపాయ ఉడికిందో లేదో. ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ, చూడండి. ఇదిగో మన ఇప్పుడు వాటర్ వేసేసుకోవడమే శనగపిండి ఇది. చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు విధంగా పోసేసుకుంటాను. ఇది ఎందుకంటే శనగపిండి కదా, ఉడికితే గట్టి పడిపోతుంది మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, అందువల్ల మన కర్రీ టేస్ట్ వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేదాకా ఉడకబెట్టాలి, పైన అట్లా మనకు అప్పుడే చిక్కగా గ్రేవీ అనేది కనిపిస్తుంది మనకు, నురగాలుగా వస్తుంది ఉడికినట్టు. అప్పుడు నురగాలుగా వచ్చేదాకా ఉడకబెట్టాలి, అప్పుడు నురగాలుగా రాలేదంటే అది ఇంకా ఉడకలేదు అని అర్థం. నేను ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మెల్లగా స్లోగా పెట్టేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్, మన కర్రీ అప్పుడు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మన పిండి ఆల్మోస్ట్ తడిచిపోయింది, మంచిగా మృదువుగా ఉంది పిండి. ఇప్పుడు మనం ఉండలు చేసి రెడీగా పెట్టుకుందాం మన కర్రీ ఉడికేలోపు, ఎందుకంటే సన్నగా పెట్టాం కదా మంట. ఆ లోపు నేను ఉండలు చేసేసుకుంటాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. ఇలా చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా నురగలుగా వస్తుందని, మూత పెట్టాను కూడా తొందరగా అవుతుంది. మనం ఖచ్చితంగా మూత పెట్టే పెట్టుకోవాలి గ్రేవీకి, అప్పుడు గ్రేవీ మంచిగా అవుతుంది. ఎందుకంటే మూత పెట్టుకోకపోతే బయటకు చిట్లుతూ ఉంటుంది శనగపిండి కాబట్టి, మొత్తం మరకలు అయిపోతాయి మనకు కిచెన్ మొత్తానికి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయిపోయింది మన గ్రేవీ. చూడండి పూరి గ్రేవీ రెడీ. ఇక్కడ హైదరాబాద్లో అయితే బొంబాయి చట్నీ అంటారు, టేస్టీ టేస్టీ బొంబాయి చట్నీ రెడీ ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే కొద్దిగా చల్లారితే చిక్కబడుతుంది ఇది, అందుకని కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే, అలోపు మనం పూరి చేసేసుకుందాం, నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన బొంబాయి చట్నీ విలేజ్ టైప్లో. విలేజ్ టైప్లోనే ఇక్కడ బొంబాయి చట్నీ అని పేరు పెట్టారు, అయితే నేను బొంబాయి చట్నీ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు పూరి చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా రౌండ్గా చేసి పెట్టుకుంటాను, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటాను. కొంచెం మీ పూరి అనేది కొద్దిగా మందంగానే చేసుకోవాలి, మరీ పలసగా చేసుకుంటే కడక్ కడక్ అయిపోతాయి. ఎందుకంటే కడక్ అంటే ఎప్పుడోసారి మనకు కరం కరం అని తినాలనిపిస్తుంది, కానీ ఈ గ్రేవీతో తినేటప్పుడు మట్టుకి మనకు పూరి మెత్తగానే ఉండాలి. ఇప్పుడు నేను పూరి చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా తలుచుకోవడమే, చాలా మృదువుగా ఉంది పిండి. ఇంతనే ఫ్రెండ్స్, నేను ఎక్కువ పెద్దగా చేసుకోను, మంచిగా అనిపించవు, మామూలుగా ఇంట్లో చిన్నగానే చేసుకోవాలి. ఈ విధంగా నేను రౌండ్గా చేసేసుకుంటాను, ఈ విధంగా అన్ని చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అన్నీ ఒకటే సైజులో చేసి పెట్టుకున్నాను. నేను ఏం చేస్తానంటే ఒక 8 పీసులన్నీ ఒక ప్లేట్లలో వేసుకుంటాను, వేరువేరు ప్లేట్లలో, ఎందుకంటే కాల్చుకునేటప్పుడు మనకు ఒక్కరం చేసుకున్నా హెల్ప్ అవుతుంది, ఇద్దరు కావాలి మళ్ళీ ఇక్కడ చేసుకొని పెట్టుకోవడం వల్ల. ఈ విధంగా చేసుకున్నా అప్పటివరకు మనం ఆయిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, అప్పుడు ఆయిల్ వేడిక వరకు ఇంకొన్ని చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఆయిల్ వేడి ఎక్కడని పెట్టుకున్నాను. మనం ఇప్పుడు పూరీలు తెచ్చుకుని వేడెక్కాలి, కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే వేడెక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్ మన ఆయిల్ వేడెక్కినట్టు ఈ విధంగా మనం ఇప్పుడు పూరి వేసుకుందాం మెల్లగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతుందో మన మైదా గోధుమ పిండి వేయడం వల్ల. కొంచెం నూనె వేడెక్కాలి, అప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పూరి మనకు. మనకు ఈ జాలి చెన్నీ ఉంటేనే బాగొస్తుంది ఫ్రెండ్స్, మన జాలి చెన్నీతో తొందరగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పూరి రెడీ అయిపోతుంది. ఇంకోటి వేస్తాను, ఆయిల్ కూడా ఏం పడట్లేదు ఫ్రెండ్స్. చూడండి కొంచెం మనం ఇలా మెల్లగా నొక్కితే పూరి అనేది పొంగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో మన పూరి, ఈ విధంగా పొంగుతుంది. స్లోగా మళ్ళీ రిటర్న్ వేసేసుకోవాలి, కొద్దిగా మనం ఇట్లా మరీ నొక్కకుండా మరీ వెయిట్ ఓన్లీ పెట్టాలి, అప్పుడు మనకు రౌండ్గా కాలుతుంది. పొంగడం వల్ల ఏంటంటే అడుగున ఒకటే కాలుతుంది, కొద్దిగా మనం లైట్గా వెయిట్ పెట్టడం వల్ల కింద మొత్తం కాలిపోతుంది, కొంచెం ఇలా తిప్పుతో కాల్చాలి. చూడండి ఫ్రెండ్స్ మాకు ఎలా పొంగిన పిండి,
ఓన్లీ గోధుమ పిండి వేసినా పొంగవు, అందుకని మైదా వేయడం వల్ల మనకు పూరి బాగా పొంగుతుంది. ఈ విధంగా కాల్చేసుకోవడమే, కొంచెం ఇలా నొక్కాలి. మనం ఏ పూరి కాల్చినా సరే ఇలా కొద్దిగా నొక్కుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో. ఎందుకంటే ఒకటి కాదు, ఎందుకంటే రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మళ్ళీ కొద్దిగా వెయిట్ పెట్టామనుకోండి రౌండ్గా కాలుతుంది చూడండి. ఈ విధంగా రౌండ్గా కొద్దిగా వెయిట్ పెడితే రౌండ్గా కాలుతుంది, అప్పుడు పూరి అనేది పూర్తిగా కాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్లోగా తీసుకోవడమే. ఈ విధమే ఫ్రెండ్ మన పూరి చేసుకుని చాలా విజయ్, కొందరు తెలియదు పాపం పూరి పిండియే తేవాలి, పూరి పిండితో పూరి చేసుకోవాలనుకుంటారు. అది ఏం లేదు, మన ఇంట్లో ఉన్న గోధుమ పిండి మైదా పిండి ఉన్నా సరే, గోధుమ పిండి 2 కప్పులు మైదా 1 కప్ వేసుకున్న సరిపోతుంది. క్రిస్పీ టేస్ట్ వస్తుంది పూరికి అనేది, మన తింటుంటే నోట్లో పెట్టుకొని కరిగిపోతుంది పూరి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ విధంగానే కాలుస్తాను, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ చూడండి. ఇస్తే చూడండి ఫ్రెండ్స్ మన పూరీలు తయారైపోయాయి, రెడీ అయిపోయాయి తినండి వాడికి చూడండి. ఇక విధంగా ఎలా పొంగొచ్చాయో పూరీలు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన బొంబాయి చట్నీ పూరి కాంబినేషన్లో తినాలి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను చెప్పడం కాదు, ప్రతి వీడియోలో చెప్తున్నా, మీరు ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి నాకు. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే రెసిపీతో కలుస్తాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే, మా పూరి బొంబాయి చట్నీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా సిరివేనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.